హలో కరోనా దెబ్బతో ఏడాదిన్నరగా విద్యా సంస్థలు మూతపడ్డాయి। ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యాయి। ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహించాలని తెలంగాణ సర్కారుకు నివేదిక ఇచ్చింది విద్యాశాఖ। దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది। ప్రభుత్వం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయమంటే అప్పటి నుంచి పాఠశాలల్లో తరగతుల ప్రారంభానికి సిద్ధమంటోంది విద్యాశాఖ। నాగేశ్వర్ గారు, కరోనా కాలం తర్వాత ప్రస్తుతం సెకండ్ వేవ్ తర్వాత కూడా ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఎంతవరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మనం భావించాలి? ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైలమా, మీరు నేను కూడా ఈ డైలమాని తీర్చలేము। ఏంటి డైలమా అంటే పిల్లల మానసిక స్థితి పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళన। అవును, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం చదువే కాదు। ఎడ్యుకేషన్ అనేది చదువుతో పాటు సోషల్ ఇంటరాక్షన్, అంటే మన విద్యా వ్యవస్థ అంత గొప్పగా లేకపోవచ్చు, కానీ స్కూల్ అనేది కేవలం చదువు చెప్పడమే కాదు, అక్కడ పిల్లలతో కలవడము, తోటి పిల్లలతో మాట్లాడుకోవడము, ముచ్చట పెట్టుకోవడం, ఆడుకోవడము, కలిసి భావాలు పంచుకోవడము, ఇదంతా ఉంటుంది స్కూల్ అంటే। స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ లెర్నింగ్, లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్। ఇప్పుడు మనకు జపాన్ లాంటి దేశంలో అయితే దీన్ని చీ టోకు టాయ్ అని వాళ్ళ కాన్సెప్ట్, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ। చీ అంటే టు టు నో అంటే తెలుసుకోవడం, ఇది ఎడ్యుకేషన్ లో మొదటి భాగం, అనుమానం లేదు, విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం। టోకు అంటే వర్చ్యూస్, విలువలు నేర్చుకోవడం। టాయ్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, శారీరకమైన మానసికమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం। సో ఈ మూడు కలిపి ఉంటాయి జపాన్ స్కూల్లో। వాళ్ళు ఒకటో తరగతి పిల్లలకు కూడా క్లాస్ లో ఊడ్చేసి క్లీన్ గా పెట్టుకోవడం, వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం, స్కూల్లో చెట్లకు మొక్కలకు నీళ్లు పోయడం, ఇలాంటివన్నీ చిన్నపిల్లలప్పటి నుంచే నేర్పుతుంటారు। సో ఒక అడవికి పంపి అడవిలో వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని ఒక ఇన్సెక్ట్ బుక్ అని ఉంటుంది, అందులో రాసుకోవడం, ఇలాంటిది। ఎందుకు అంటే లెర్నింగ్ అనేది కేవలం, ఎడ్యుకేషన్ అనేది కేవలం చదివే కాదు, ఎడ్యుకేషన్ ఇస్ బియాండ్, దాని చదువు ఒక భాగం లెర్నింగ్ అనేది। ఆ లెర్నింగ్ అంటే అర్థం ఏంటి, లెర్నింగ్ అనేది ఒక భాగమే అయితే ఆ భాగం కూడా ఆన్లైన్ లెర్నింగ్ లో పూర్తవుతుందా? అది కూడా పూర్తవుతుంది। లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా, మనకు ప్రాచీన కాలంలో కూడా చూడు, గురువు దగ్గర పోయి నేర్చుకున్నవారు। సో టీచర్ లేని లెర్నింగ్ ఉండదు, టీచర్ కు స్టూడెంట్ కు మధ్య ఒక ఫిజికల్ గా కూడా ఒకరి ముందు ఒకరుండి మాట్లాడుకున్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి కానీ అనుభవం కానీ వేరు। సో అందువల్ల మీకు ఎడ్యుకేషన్ అనేది కేవలం టెక్నాలజీ మీడియేటెడ్ లెర్నింగ్ ఉండడం సాధ్యం కాదు। అందులో ఇవాళ పేద పిల్లలకు ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్, మొబైల్ ఫోన్ల యాక్సెస్, ఇలాంటివి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి। సో ఈ ఛాలెంజెస్ నడప లెర్నింగే సగం సగం వస్తుంది, లెర్నింగ్ ని మించిన ఇతర అంశాలు పూర్తిగా పిల్లలు కోల్పోతున్నారు। ఇప్పుడు నాకు ఒక తల్లి చెప్పింది, వాళ్ళ కొడుకు థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యాడు ఈ పాండమిక్ టైంలో। వాడు ఎంత చెప్పినా ఫోర్త్ అని రాస్తలేడు, థర్డ్ అని రాస్తాడు। నా క్లాస్ రూమ్ మారలేదు కదా అమ్మా అంటున్నాడు, వాడు అదే కంప్యూటర్ మీద కూర్చొని మాట్లాడుతూ క్లాస్ వింటున్నాడు కదా। వాడి క్లాస్ ఫోర్త్ అంటే ఓ పక్క గదికి వెళ్తాడు వాడు। మన దగ్గర మన అమెరికాలో టీచర్ స్పెసిఫిక్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మన దగ్గర క్లాస్ స్పెసిఫిక్ ఉంటాయి। మూడో తరగతి ఈ రూమ్ లో ఉంటా, నాలుగో తరగతి ఇంకో రూమ్ లో ఉంటుంది కదా। అవును, వాడికి అర్థమైతలేట, నేను క్లాస్ రూమ్ మారలేదమ్మా అంటాను అని థర్డ్ అని వస్తున్నట, ఏం చెప్పాలి చెప్పండి? అవును, ఇంతటి దీన్ని మించినటువంటి మానసిక ఆవేదన ఏమైనా ఉంటుందా? అవును, పిల్లలకు ఒక క్లాస్ మారుతుంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటది, ఐఎమ్ నౌ ఫోర్త్ క్లాస్ అంటారు, అవునా కదా? అవును, వాళ్ళకు ఏది పెరగడం అనేది చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాం। మా అక్కయ్య మనవరాలతో నిన్న మాట్లాడుతుంటే అంటోంది, ఏంటల్లి బాగా మాట్లాడుతున్న ధైర్యంగా అంటే, తాతయ్య నౌ ఐఎమ్ 4 years యు నో అంట, ఐ వాజ్ స్కేర్డ్ వెన్ ఐఎమ్ 3 years అంట అంటే, ఇదేంటి ఏమైంది కొంపది 3 years దాటి ఒక రెండు రోజులు అయితే ఒక్క ఏజ్ 1 year ఏజ్ పెరగడానికి దానికి పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను। అవును, అమెరికాలో ఉంటారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, నౌ ఐఎమ్ 4 years, I'm not scared. I was scared when I was 3 years. And 3 years ko 4 years ko anta tera gurtistar annadu. Okay. ఆ చిన్న అమ్మాయి ప్రాణి అని బోస్టన్ లో ఉంటుంది, మా అక్క మనవరా। సో అంటే ఎంత అలా మా పిల్లలకు ఉండేటువంటి ఒక ప్రపంచం వేరు, అన్ఫార్చునేట్లీ ఆ ప్రపంచానికి దూరం అవుతుంది। అయితే ఆ అదే సమయంలో స్కూల్ ఓపెన్ చేశారు. స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మరి కరోనా వస్తుందా? ఎందుకంటే పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అయితే అత్యధికంగా ఉండేది పేద పిల్లలు, దాదాపు అందరూ. మళ్ళీ ఇంటికి వెళ్ళి నానమ్మలకు తాతయ్యలకు అంటిస్తారా, తల్లిదండ్రులకు అంటిస్తారా, దీని ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ పడని గ్రూప్ ఏదైనా ఉందంటే 18 years లోపే, అంతే కదా? అవును. అందులో కూడా సెరో సర్వే ప్రకారం 50%కు కరోనా వచ్చింది ఆల్రెడీ, యాంటీబాడీస్ ఉన్నాయి వాళ్ళలో. సో ఒక ధైర్యం ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ అబౌవ్ 18 years వాళ్ళలో చాలా మందికి ఇప్పటికీ కరోనా టీకాలు పడ్డాయి. సుమారు 50 కోట్ల టీకాలు ఇచ్చాము ఇప్పటికి. ఇంకా ఇప్పుడు ఎనీ మూమెంట్ మనకు ఇంకో కొన్ని టీకాలకు కూడా అందుబాటులోకి వస్తాయి. బహుశా సెప్టెంబర్ వరకు పిల్లల టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఆల్రెడీ జాన్సన్ & జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అనుమతి లభించింది, జైడస్ కొడిలాకు అనుమతి లభించింది. సో అందువల్ల అనుమతి లభిస్తోంది. సో అందువల్ల బహుశా ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎక్కడొచ్చట. అయితే ఇది చాలా జాగ్రత్తగా స్థానికంగా పరిస్థితుల్ని మానిటర్ చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఓపెన్ చేయాలి. స్కూల్ టు స్కూల్ మానిటర్ చేయాలి. పొరపాటున కూడా 2 కేసులు పెరిగాయనుకోండి, ఇమీడియట్ గా స్కూల్ మూసేయాలి. వీలైతే ఓపెన్ స్పేస్ లో క్లాసులు పెట్టండి, అంటే తరగతి గదిలో కాకుండా ఓపెన్ ప్లేస్ లో క్లాసులు పెట్టండి. ఒకవేళ ప్లేస్ అంటూ ఉంటే, స్పేస్ అంటూ ఉంటే, వర్షం పడకపోతే. లేదు, మీరు మార్నింగ్ ఒక బ్యాచ్ పెట్టండి, ఈ ఆఫ్టర్నూన్ ఇంకో బ్యాచ్ పెట్టండి. అంటే క్లాస్ లో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, 25-25 చేయండి. క్లాస్ లో 100 మంది ఉన్నారు అనుకోండి, ఆల్టర్నేట్ డేస్ లో పెట్టుకోండి. అంటే మార్నింగ్ 25 మందికి, ఈవినింగ్ 25 మందికి, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 25, నెక్స్ట్ డే. అంటే ఒక నెంబర్ ఇచ్చి, ప్రభుత్వం ఒక నెంబర్ ఇచ్చి, ఈ నెంబర్ను మించకుండా మీరు డైలీ క్లాసులను నార్మల్ టైమింగ్స్ అనే పెట్టుకోండి. కొన్ని 15 మంది పిల్లలు ఉన్నారనుకోండి క్లాసులో, నార్మల్గా పెట్టుకోవచ్చు. లేదు, ఎక్కువ ఉన్నారనుకోండి, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్ట్ పెట్టుకోండి. కాదు, ఇంకా ఎక్కువ ఉన్నారనుకోండి, ఆల్టర్నేటివ్ డేస్ పెట్టుకోండి. ఇలా వెసులుబాటు స్థానికంగా హెడ్ మాస్టర్లకు ఇవ్వండి, లేదు స్థానికంగా కనీసం ఎంఈఓలకని ఇవ్వండి. ఎందుకంటే అంతటా ఒకటే రూల్ పెట్టలేం కదా. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లకు చాలీ సదుపాయాలున్న గవర్నమెంట్ స్కూల్ కు నువ్వు ఒకటే రూల్ పెడతా అంటే అన్నది కదా. అవును. తర్వాత శానిటైజేషన్, ముఖ్యంగా శానిటేషన్ చాలా క్లియర్. అన్ఫార్చునేట్లీ ఇలా గవర్నమెంట్ స్కూళ్లలో స్వీపర్లు కూడా ఉండవు. సో ఏ గవర్నమెంట్ స్కూల్లో స్వీపర్లు ఉన్నాయి? నేను 2007 ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి 14 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది. అయ్యా, క్లీన్ గా ఉంచడానికి స్వీపర్లను అపాయింట్ చేయనట్టు ఉండదు, ఒక అటెండర్ ఉండడు. సో అందువల్ల రేపు శానిటేషన్ ఫెసిలిటీ ఉండదు, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు, వాష్రూమ్లలో రన్నింగ్ వాటర్ ఉండదు. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చాలా కొన్ని స్కూళ్లలో వాష్రూమ్ ఫెసిలిటీ క్రియేట్ చేశాను. అప్పుడు స్టడీ చేయాలని చూస్తే చాలా కొన్ని స్కూళ్లలో వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు, లేకుంటే బాత్రూమ్లు కడతారు, దానికి వాటర్ ఫెసిలిటీ ఉండదు, రన్నింగ్ వాటర్. సో ఇవన్నీ మీరు ఏర్పాటు చేసి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ఏంటంటే స్కూళ్ళు తెరవడమా మూయడమా, ఇంకోటి లేదు వీళ్ళకి ఆప్షన్. ఏ స్కూల్ తెరవడం, బి స్కూల్ మూయడం. తెరిస్తే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది డిస్కషన్ జరగాలి. తెరవడము మూయడమే కాదు, తెరిస్తే ఏం చేయాలి. మీరు స్క్రీనింగ్ టెస్టులు జరపడం అవసరం వస్తే, పిల్లల్ని స్కూల్ ఒక టెస్టింగ్ పాయింట్ గా ఉండడం, కొద్దిగా సింప్టమ్స్ ఉన్నా కూడా పిల్లల్ని స్కూల్కు రావద్దని చెప్పడం, పేరెంట్స్ కూడా ఆ రకంగా ఎడ్యుకేట్ చేయడం కమ్యూనిటీని కూడా. స్కూల్లో పేరెంట్స్తో టీచర్లు ఇంటరాక్ట్ అయ్యి, హెడ్ మాస్టర్లు ఇంటరాక్ట్ అయ్యి, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇంటరాక్ట్ అయ్యి, మీ పిల్లలకు కాస్తంత సింప్టమ్స్ ఉన్నా కూడా పంపించకండి. తర్వాత ఇలా చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు ఈ 1.5 years లో. అవును, చైల్డ్ లేబర్ పెరిగింది, బాల కార్మిక వ్యవస్థ. సో ఆ డ్రాప్ అవుట్ అనే పిల్లల్ని తిరిగి స్కూల్కి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ, ఒక సంక్షోభం, ఒక అవకాశాన్ని ఇస్తుంది. పాండమిక్ ఒక సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని ప్రతి స్కూల్లో మౌలిక వసతులు కల్పించండి. అవును, ఒక ప్రతి స్కూల్లో మీరు ఈరోజు దళిత బంధు పెడుతున్నారు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తామంటున్నారు. అయ్యా, ఈ స్కూళ్లలో, ప్రభుత్వ స్కూల్లో చదివిన బిడ్డలు అత్యధికులు దళితులే. మీరు వెళ్ళి లెక్కలు చేయండి, దళిత బిడ్డలు ఎక్కువ ఉంటారు. అవును, మరి దళిత బంధులో భాగంగా స్కూల్లో మౌలిక వసతులు కలపండి, పెట్టించండి. ప్రతి స్కూల్ కు ఖచ్చితంగా ఓపెన్ స్పేస్ ఉండాలి, ప్రతి స్కూల్ కు ఫంక్షనింగ్ టాయిలెట్ ఉండాలి, ప్రతి స్కూల్ కు సరిపోయిన గదులు ఉండాలి, ప్రతి స్కూల్లో శానిటేషన్ ఫెసిలిటీ పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్రతి స్కూల్లో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్ గా ఉండాలి ఒక స్వీపర్ ఉండాలి క్లీన్ చేసి ఒక పరిశుభ్రంగా ఉంచడానికి అవును ఇవన్నీ మీరు ఏర్పాటు చేయండి ఇది కూడా తల్లిదండ్రుల భాగమే కదా అవును మీరు ఆ బిడ్డలకు చదువు చెప్తే ప్రపంచమే మారిపోతుంది కదా అవును ఒక సాధారణ బిడ్డ స్కూల్లో చదువుకున్న తర్వాత ఏ స్థాయికి వెళ్ళొచ్చు కదా కానీ మనకు డిస్కషన్ అనేది మూయడమా తెరవడమా ప్రస్తావించినట్టుగా ఇప్పటిదాకా కూడా స్కూల్ తెరవాలా వద్దా అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది కానీ స్కూల్స్ యాజమాన్యాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని అసలు ప్రైవేట్ స్కూళ్లలో ఎంతవరకు మౌలిక సౌకర్యాలు ఉన్నాయి వసతులు ఉన్నాయి అసలు స్కూల్ స్ట్రెంత్కి ఉన్న బిల్డింగ్కి అసలు ఎక్కడా పొంతం లేని పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద చర్చించి కదా నిర్ణయం తీసుకోవాలి మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా రెండు రకాల స్కూల్ ఉంటాయి బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి అందులో పెద్దగా సదుపాయాలు ఉండవు అవును ఎందుకంటే ఫీజులు చాలా తక్కువ ఉంటాయి గత ఏడాదిన్నర రెండేళ్లుగా ఫీజులు లేవు పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టే పరిస్థితుల్లో లేరు అడిగే పరిస్థితుల్లో యాజమాన్యాలు కూడా లేవు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రైవేట్ స్కూళ్ళకు మీరు కరెంటు లో ఛార్జీలను మాఫీ చేయండి మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించండి పాండమిక్ టైంలో బడ్జెట్ స్కూళ్ళకు అవును ఎందుకంటే ప్రభుత్వం నడపాల్సిన స్కూల్ వాళ్ళు నడుపుతున్నారు కదా అవును నేను రంగారెడ్డి జిల్లాలో చాలా స్కూళ్ళు వెళ్ళాను కుత్బుల్లాపూర్ మండలంలో చాలా స్కూళ్ళు తిరిగాను ఇతర జిల్లాలో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా తిరిగాను చిన్న చిన్న ప్రైవేట్ ఎవరంటే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ బీఈడి గ్రాడ్యుయేట్స్ వాళ్ళేం పెద్ద కార్పొరేట్ యాజమాన్యాలు కాదు వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్ జాబ్ రాలేదు డిఎస్సీలా స్కూల్ పెట్టుకుంటారు భార్య భర్తలు అందరూ పాఠాలు చెప్తుంటారు ఇద్దరిని పెట్టుకుంటారు ఆ లోకల్ గా ఉన్న పూర్ కమ్యూనిటీస్ కు చదువు చెప్తారు వాళ్ళ పాపం పాండమిక్ లో వాళ్ళకు కూడా ఆదాయాలు లేవు కదా అవును అవును పరిస్థితి ఏంటంటే బడ్జెట్ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులకు ఆదాయాలు లేక ఫీజులు కట్టలేకపోతున్నారు దాంతో టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు టీచర్లు ఎంత పాపం 5,000 6,000 10,000తో పనిచేసేవారు అందులో ఎవరో మ్యాథమెటిక్స్ టీచర్ కు 20,000 ఉంటుంది అది కూడా రెండు స్కూళ్ళ పాఠాలు చెప్పుకుంటే 2,000 వస్తాయి ఇక యాజమాన్యం అందమా వాళ్ళు అంతే వాళ్ళొక టీచర్ శాలరీ పడుతుంది వాళ్ళకి పేరు వాళ్ళు కరస్పాండెంట్ అంటారు వాళ్ళకి వాళ్ళ పేరు చూసుకొని మురిసిపోవడమే కొన్ని సందర్భాల్లో కరస్పాండెంట్లకు ఒక హైయెస్ట్ పే టీచర్ కన్నా కూడా తక్కువ వస్తుంది కొన్ని స్కూల్లో చూశాను కరస్పాండెంట్ కు నెలకు మిగిలే డబ్బు హైయెస్ట్ పే టీచర్ కన్నా తక్కువ కానీ కరస్పాండెంట్ అంటారు సో అడ్డ భవనాల్లో ఉంటాయి కొన్నేమో సొంత భవనాలు ఉండొచ్చు అన్ని కార్పొరేట్ స్కూల్ కాదు పెద్ద పెద్ద స్కూల్ కాదు అందువల్ల మన స్కూల్ ఎడ్యుకేషన్ వాస్తవంగా అమర్త్యసేన్ అంటాడు అసమానతలను అధిగమించడానికి విద్య సాధనము అంటాడు ఎడ్యుకేషన్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఓవర్కమింగ్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఎడ్యుకేషన్ యాక్సెన్చువేట్స్ ఇన్ఈక్వాలిటీస్ అగ్రవేట్స్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతను విద్య పెంచుతుంది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ఉంటాయి సాధారణ స్కూళ్ళు ఉంటాయి బడ్జెట్ స్కూల్ ఉంటాయి ప్రభుత్వ స్కూల్ ఉంటాయి సో ఇలాంటి స్కూళ్ళలో పాండమిక్ టైంలో ఆ స్కూల్ తెరిచేటప్పుడు పరిస్థితుల్లో మార్పు ఉంటుంది కదా అవును అవును అందుకే ప్రభుత్వాన్ని నేను అదే మూయడము తెరవడము అనేది కాదు మూస్తే చేసేదేం లేదు తెరిస్తే ఎలా చేయాలి మధ్యాహ్న భోజన పథకం అమలు కావాలి ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలు కాక పిల్లల పౌష్టికాహారానికి హక్కును కోల్పోయారు అవును ఇప్పుడు ఎక్కడ మనకు మిడ్ డే మీల్ స్కీమ్ అమలు కాలే కదా అవును సో ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ అమలు చేసేటప్పుడు మిడ్ డే మీల్ స్కూల్లో చేతులు కడుక్కోవడానికి తాగడానికి నీళ్లు ఉండవండి చాలా గవర్నమెంట్ స్కూల్లో నేను ఎమ్మెల్సీ 2007 ఎమ్మెల్సీ అయినాక కాప్రా స్కూల్ విజిట్ చేస్తాను ఫస్ట్ మా ఇంటి దగ్గరలో ఉంటుంది వెళ్తే అక్కడ మధ్యాహ్న భోజన పథకానికి తర్వాత ట్యాప్లో వాటర్ తాగడానికి నీళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అవును ప్లేట్ కడుక్కోవడానికి నీళ్ళు ఏం చేయాలి వాళ్ళు నేను అప్పటికప్పుడు కొట్లాడి అవన్నీ ఏర్పాటు చేయించాను సంపు కట్టించి అన్ని చేయించి గొడవ చేసి పెట్టించాం అంత హార్మల్ మద్దూరు స్కూల్లోని మహబూబ్నాథ్ జిల్లాలో మద్దూరుకి వెళ్ళాను ఆ స్కూల్లో అసలు చేతులు కట్టుకోవడానికి ఎక్కడ ఫెసిలిటీ లేదు నేనే ఎమ్మెల్సీ నిధుల నుంచి డబ్బులు ఇచ్చి 8-9 కౌంటర్లు పెట్టించాను చేతులు కట్టుకోవడానికి ఎందుకంటే 1000 మంది స్టూడెంట్స్ ఉంటుంది సో అలాంటి పరిస్థితి మన స్కూళ్ళలో ఉన్నప్పుడు నువ్వు హ్యాండ్ హైజీన్ అనేది పాండమిక్ లో కీలకమైందా కాదా అవును మనకి ఏం చెప్తున్నారు మనకు టెలిఫోన్ తోనే వాష్ యువర్ హ్యాండ్స్ కేర్ అని వస్తుందా లేదా అవును అరే హౌ డూ యూ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ డోంట్ హావ్ వాటర్ అని చెప్పండి విచిత్రంగా ఉంటది మన నిజమే సో కీప్ ఇట్ ఫిజికల్ డిస్టెన్స్ అలా ఒక రూమ్ లో 100 మంది పిల్లలు ఉంటారు ఏం ఫిజికల్ డిస్టెన్స్ ఉంటది అవును నీకు లేపడానికి అయ్యేది కాదు కదా అవును ఖచ్చితంగా ఆలోచించాలి నాగేశ్వర్ గారు అరే మన అప్పుడు నా అపార్ట్మెంట్లలో ఉన్నట్టు ఉండదు పేదవాళ్ళ ఇల్లు నాకు అపార్ట్మెంట్ అనుకో బెడ్రూమ్ లో ప్రతి బాత్రూమ్ లో వాష్ బేసిన్ ఉంటుంది హాల్లో వాష్ బేసిన్ ఉంటుంది కావాలంటే ముందు రోజులో ఉన్న వాష్ బేసిన్ కిచెన్ లో సింక్ ఉంటుంది కిచెన్ బయట యూటిలిటీలో ట్యాప్ ఉంటుంది ట్యాప్ నాకు లేవగానే అటు తిరిగితే ట్యాప్ ఉంటుంది ఇటు తిరిగితే ట్యాప్ ఉంటుంది చేయి కడుక్కుంటాను అరే వాళ్ళు పేదవాడికి ఇంట్లోనే ట్యాప్ ఉంటుంది ఏం కడుక్కుంటారు చేయి మీరు రిపీటెడ్ గా చేతులు కడుక్కోండి అని మనం ఉపన్యాసాలు చెప్తాం అరే మీకు ఇప్పుడు స్కూల్లో హ్యాండ్ హైజీన్ అనేది కీలకం హ్యాండ్ హైజీన్ సదుపాయాలు ఉన్నాయా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నట్టు వీటన్నిటిపైన దృష్టి పెట్టిన తర్వాతే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తాం ఇప్పుడు కూడా అధికారులకు ఒక హ్యూమన్ సెంట్రిక్ అంటే ప్రాబ్లం అడ్మినిస్ట్రేషన్ సెంట్రిక్ గా చూస్తారు అడ్మినిస్ట్రేషన్ సెంట్రిక్ గా కాదు హ్యూమన్ సెంట్రిక్ గా చూడాలి ఓకే నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్నాను ఎమ్మెల్సీ ఉన్నాను సైక్లోన్ సెంటర్ల గురించి మాకు చర్చ వచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీలు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులతో కూర్చున్నాం నేను సింపుల్ క్వశ్చన్ అడిగినా సైక్లోన్ సెంటర్లో వరల్డ్ బ్యాంక్ నిధులతో కట్టినామని చాలా బాగా కట్టినామని చెప్పింది నేను అడిగిన ఒకటే మహిళలకు ప్రత్యేకంగా వాష్రూమ్ ఫెసిలిటీ ఉందా అని అడిగిన లేదండి అండి అని మా మొన్న వరల్డ్ బ్యాంక్ టీం వస్తే కూడా అదే చెప్తుందండి అంట అంటే మీరు ఐఏఎస్ పాస్ అయ్యారు కదా వరల్డ్ బ్యాంక్ టీం వస్తే తప్ప మీకు అర్థం కాలేదా వాళ్ళు చెప్తే తప్ప వాష్రూమ్ ఒకటి పెట్టాలి మహిళలకి ఒక సైక్లోన్ సెంటర్ పెట్టినప్పుడు అందులో మహిళలను పెడతాం పురుషులు పెడతాం కదా అవును మహిళలకు కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి కదా ఈ కామెంట్స్ నీకు ఎందుకు ఉండదు అదే నీ బిడ్డలే ఉంటే అక్కడ నువ్వు అలా చేస్తావా అని అడిగిన ఐఎస్ నీ కూతురులే ఉంటావు అలా చేస్తావా ఫెసిలిటీ పెట్టుకుంటావా లేదా అన్న అంటే తలవంచుకున్నాడు టాప్ సీనియర్ ఐఎస్ అంతా అంటే హ్యూమన్ సెంట్రిక్ సైక్లోన్ సెంటర్లు కట్టాలి కట్టిండ్రు డబ్బులు వచ్చినా కట్టిండ్రు కానీ సైక్లోన్ సెంటర్ కట్టేటప్పుడు ఉమెన్ కు ప్రత్యేక వాష్రూమ్ ఫెసిలిటీ ఉండాలి అనేది ఉండాలి కదా మీకు స్టడీస్ ఏం చెప్తున్నాయి ఇలా బాలికలు బడి మానేయడంలో ప్రధానమైనటువంటి అంశము హైజీన్ ఫెసిలిటీ లేకపోవడం ఇది స్టడీస్ చెప్తున్న ఓపెన్ అంశం కదా అవును సో అందువల్ల దయచేసి నేను చెప్పేది అధికారులకు రాజకీయ నాయకులకు అయ్యా అడ్మినిస్ట్రేషన్ సెంట్రిక్ కాదు స్కూళ్ళు తెరవడము మూయడం అనేది అడ్మినిస్ట్రేషన్ సెంట్రిక్ కానీ హ్యూమన్ సెంట్రిక్ మానవీయ దృక్పథంతో విశ్లేషించాలి రైట్